జయ జనసేన, జయ జనసేన, జయ జనసేన, మీ తరఫున ఎవరు మాడతారు? మాడతారా? తొమ్మిది మాడతారు. స్టార్ట్ మాట్లాడలేదు సార్. గ్రూప్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మీరు జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చిన గ్రూప్ టూ ఎగ్జామ్స్ వల్ల మీకు ఇంకా రాలేదా ఆడియో? గ్రూప్ టూ ఎగ్జామ్స్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి మీకు అని చెప్పగానే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం సంతోషం. అలాగే మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ జనసేన మీకు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు ఎందుకంటే ఇది మాకు జనసేన పార్టీ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ రేపొద్దున సరైన దిశలు దాన్ని పరిష్కారం చేయడానికి కానీ దాని ముఖ్య ఉద్దేశం. అందుకని మీకు అండగా ఉన్నందుకు మాకు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చింది మీ అందరికీ పార్టీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది కాకుండా అంటే ముఖ్యంగా నేను ఈ మధ్యన లాస్ట్ ఫ్యూ డేస్లో మీరా చెప్పండి ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి సార్. మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్ మీరు ఒకసారి మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి ఇట్లా చెప్పండి నా చెప్పండి చెప్పండి పెద్దగా చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, వీఆర్ ద బీటెక్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు JNTUH అండ్ తెలుగు చెప్పండి. తెలుగు తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు రెండు స్టేట్ రాష్ట్రాలకు సంబంధించి JNTU JNTUH ప్రాబ్లం ఏంటిది చెప్పండి. బీటెక్ కోర్స్ అనేది 4 ఇయర్స్ సార్. 3 ఇయర్స్ థియరాటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ థియరాటికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసిన దాన్ని ప్రాక్టికల్గా 4th ఇయర్లో ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ద ఓన్లీ వే ఈజ్ టు డూ మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్. అండ్ అకార్డింగ్ టు ద JNTUH స్టూడెంట్స్ JNTUH రూల్స్ బుక్, ఎ స్టూడెంట్ ఈజ్ ఫ్రీ టు డూ ద ప్రాజెక్ట్ వర్క్ ఇన్ ద కాలేజ్ ఆర్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. బట్ సమ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ స్టూడెంట్స్ రూల్ బుక్ ప్రకారం. రూల్ బుక్ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ వాళ్ళు బయట కూడా చేసుకోవచ్చు, బయట కూడా చేసుకోవచ్చు. బట్ మనీ తీసుకోవాలనేది ఏం లేదు. ట్యూషన్ ఫీజ్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని JNTUH రిజిస్టర్ సార్ చెప్పారు. బట్ ఆల్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తరఫున లైక్ 5,000, 6,000, 8,000 టాప్ మోస్ట్ కాలేజ్ తెలంగాణలో మాకున్న సస్టైనబుల్ సోర్సెస్ ప్రకారంగా మాత్రం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కే సార్ 13,000 తీసుకుంటారు. 3,000 ఫ్రమ్ మినీ ప్రాజెక్ట్, 10,000 మేజర్ ప్రాజెక్ట్కి. లైక్ ఏం ప్రాజెక్ట్ చేస్తారు దీంట్లో మీ సబ్జెక్ట్స్ని బట్టి? పర్సనల్గా స్టార్టింగ్ యూనో మన సిస్టంలో అయితే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళాలి ప్రాబ్లమ్ ఏమైనా వస్తే, తర్వాత లెజిస్లేటివ్, దాని తర్వాత జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ లైక్ వైస్ ఛాన్సలర్ JNTUH సార్ని కలిసి పర్సనల్గా మీట్ అయ్యి మెమోరండం కూడా సబ్మిట్ చేశాం. సార్ నోటీసెస్ కూడా ఇష్యూ చేశారు, షోకాస్ నోటీసెస్ ఇష్యూ చేశారు. బట్ ఇన్ రిప్లై ఇంజనీరింగ్ కాలేజ్ మనీ కలెక్ట్ చేయలేదని కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ రిప్లై ఇచ్చారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం కలెక్ట్ చేశాము బట్ అది స్టూడెంట్స్కి మెటీరియల్స్ ప్రొవైడ్ చేశారని చెప్పారు. బట్ అకార్డింగ్ టు ద రూల్స్ బుక్ మాత్రం అసలు మనీ కలెక్ట్ చేయడానికి అసలు ఏ ప్రొవిజన్ కూడా లేదు. బట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఫ్రాడ్.
అండ్ ఇంకా కరెక్ట్ టర్మ్స్లో చెప్పాలి అని అంటే ఇది స్కామ్ లాంటిదే. బట్ ఇది ఈ ఇయర్ స్టార్ట్ కాలేదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ ఒకవేళ అడ్రస్ చేయలేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బి టర్న్డ్ ఇన్ టు ఎ క్రైసిస్. సో యాజ్ ఎ విజనరీ మన హానరబుల్ సీఎం సార్ ఏ ఇష్యూ తీసుకున్నా యాజ్ ఎ హోల్ స్టేట్ తెలంగాణ సీఎం సార్ ఏ ఇష్యూ తీసుకున్నా యాజ్ ఎ స్టేట్ హోల్గా చూస్తారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ జనసేన పార్టీ కాలేజెస్ వాళ్ళకి పొలిటికల్ పార్టీస్కి కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ హెడెడ్ బై సమ్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్. సో ప్రాబ్లమ్ ఏంటి అని అంటే స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం దే ఆర్ యూజింగ్ బుల్లింగ్ టెక్నిక్స్, లైక్ మార్క్స్ తక్కువ వేస్తాం, సస్పెండ్ చేసేస్తాం, హాల్ టికెట్స్ ఇవ్వము, లేకపోతే పేరెంట్స్ని వచ్చి పేరెంట్స్ని పెద్ద పెద్ద మాటలతో బెదిరించడం. సో సైకలాజికల్గా స్టూడెంట్ నేచర్ అంటేనే క్వశ్చనింగ్ యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్నే దే ఆర్ టేకింగ్ అవే, దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. సో స్టూడెంట్స్ ఉన్నదే ప్రజెంట్ ఉన్నదానికి క్వశ్చనింగ్ నేచర్ చేసి వాళ్ళ తరఫున కాంట్రిబ్యూషన్ చేసి ఒక ఇంజనీరింగ్ అంటేనే నార్మల్గా యూనో ఆల్ ద ఇంజనీర్స్ ఫ్రమ్ ద మోటివేషన్ ఆఫ్ ద ఫ్రమ్ ద గ్రేట్ ఇంజనీర్స్ లైక్ ఏపీజే అబ్దుల్ కలాం, మోక్షగుందం విశ్వేశ్వరయ్య, దే వుడ్ లైక్ టు జాయిన్ ఇంజనీరింగ్ బికాస్ టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ దేర్ పార్ట్ టు సీ దేర్ నేషన్ యాజ్ అ సూపర్ పవర్ ఇన్ దిస్ 27 అప్కమింగ్ డికేడ్. బట్ మన స్టేట్లో ఇంజనీరింగ్ ఎట్లా అయిపోయింది అంటే దట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎలా స్టార్ట్ అయినాయో అది ఓన్లీ బిజినెస్ వెంచర్స్ లాగా టర్న్ అయిపోయినాయి. అలా ఇప్పుడు బీటెక్ విద్యార్థులు చెప్పింది నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నా విన్నపం ఏంటంటే ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం, దీన్ని సాధ్యమైనంత రీతిలో మీకు సామరస్యపూర్వకం పరిష్కరించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా వేదికపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను. అలాగే పొద్దున ఇంకోటి ఏంటంటే ఇంకోటి తెలియజేయాల్సింది ఏంటంటే తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం పార్టీ నుంచి వచ్చారు తెలంగాణ నుంచి. వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వారు నన్ను అడిగింది ఏంటంటే అంతకుముందు కూడా చాలా రకరకాల తెలంగాణ ప్రజా సంఘాల నుంచి నాకు వచ్చిన విన్నపం ఏంటంటే మనకి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ని రద్దు చేయడం జరిగింది, దాన్ని దూరంగా సిటీ అవుట్స్కర్ట్స్లో పెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. దానికి సంబంధించి మేము తిరిగి ధర్నా చౌక్ మేము రీక్లెయిమ్ చేస్తున్నామని చెప్పి దాన్ని 15 ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. సో నా జనసేన పార్టీ మద్దతు కూడా అడిగారు, నన్ను కూడా ప్రత్యక్షంగా పాల్గొమని అని అన్నారు అడిగారు. నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఒక ధర్నా ప్రజాస్వామ్యంలో ధర్నా చేయడానికి ఎవరికైనా హక్కు ఉండదు. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ వచ్చిన విద్యార్థులు కానీ ఎవరికైనా సరే ప్రజలకి వాళ్ళ సమస్యలకు న్యాయం జరిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి గొంతెత్తి అరవటం అనేది అది వాళ్ళ హక్కు, అది ప్రజాస్వామ్యం వాళ్ళకి కల్పించిన హక్కు. కానీ ఆ హక్కుని వాళ్ళు చెప్పడానికి ఒక వేదిక ఏదో ఒక ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ ప్రతి చోట ఎనీ సివిలైజ్ నేషన్లో డెమోక్రటిక్ నేషన్లో ఒక స్పేస్ అలాట్ చేశారు. అలాంటి స్పేస్ ఈ ఇందిరా పార్క్. ఎందుకంటే గతంలో కూడా నేను పిఆర్పీకి యూత్ వింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ భీమరావు బాడాని మన తీసేసినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు మొత్తం వాళ్ళని కబ్జా చేసినప్పుడు ఆ రోజు నేను కూడా అదే ధర్నా చౌక్లో నేను మన ప్రజారాజ్యం పార్టీ తరఫు నేను కూడా ధర్నా చేయడం జరిగింది, నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ధర్నా చౌక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక. అలాంటి దాన్ని ఈరోజు నేను చేయడం దాన్ని దానివల్ల ఏమైపోతుంటే వాళ్ళకి బాధలు చెప్పుకునేయడానికి దూరం అయిపోయింది. ఆ ధర్నా చెప్పాలి, ధర్నాని వాళ్ళని ప్రదర్శించాలంటే ఏదైనా సరే శాంతియుతంగా ఒక ధర్నాన్ని చెప్పదలుచుకుంటే శాంతియుతంగా ఒక ధర్నా నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి సిపిఎం పార్టీకి సిపిఐ పార్టీకి అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలన్నిటికీ వాళ్ళు 15 రేపు చేయబోతున్న రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతాను. అలాగే మా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు దానికి మద్దతు అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేసుకున్నాను. అంటే ఈ మధ్య మేము వాళ్ళు అభిప్రాయం
అంటే నాకు ఏదైనా ఇప్పుడు ఏదైనా సరే నేను వెళ్ళి మాట్లాడి ఏదైనా మాట్లాడితే నేను వెళ్ళి ప్రత్యక్షంగా నిర్వహించాల్సి వస్తుంది. ఏదైనా సరే నేను ఇంకా పార్టీ కంప్లీట్ నిర్మాణం నేను పరిస్థితులు లేను కాబట్టి నేను దీన్ని వేదికగానే చేసుకొని మాట్లాడి ఎందుకు నేను ప్రత్యక్షంగా పాల్గొంటే అది శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి అందులో కొంచెం నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. నేనేంటంటే కనీసం గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు వారిని అరెస్ట్ చేయడం మటుకు సరైన పద్ధతి కాదని చెప్పగలను. వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు, దయచేసి వాళ్ళని రైతులను మటుకు అరెస్ట్ చేయకండి. వాళ్ళ బాధల్ని వాళ్ళ కడుపు వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం కష్టపడి కనీసం మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మటుకు ఇది ఏ ప్రజలైతే ఆ పార్టీలు ఎన్నుకున్నారో అది డెఫినెట్గా అది వాళ్ళకి నెగిటివ్గా మీకు అది ప్రతిబంధకంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి అది మీకు అది గ్రహించాలని నేను మిగతా అధికారులు ఉన్న పెద్దలందరూ నేను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. నేను ఒకసారి నేను దీనికి నేను పెద్ద ఆలోచించను, భయపడను. నేను ప్రతిది ఏది మాట్లాడినా చాలా ఆచితూచి ఆలోచించే మాట్లాడతాను. నేను మాట్లాడేది ఈ రోజన్నా ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001 ఖుషి అనే సినిమాలో నేను ఏ మేరా జహా అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు. మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్కి దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి అని చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఇన్ఫ్యాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన హిందీకి ఎంత గౌరవం ఇస్తాననేది. కాకపోతే ఏంటంటే ఉత్తర భారత్ అనేది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు నేను అందరూ మాట్లాడేది నేను బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకునేది, ప్రైవేట్ కాన్వర్సేషన్స్లో మాట్లాడుకునేదే, నేను బయట మాట్లాడుతాను. నాతోటి నేను కలిసి పనిచేసిన రాజకీయ ప్రతినిధులు కానీ గొప్పవాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ఉత్తరాది ప్రాబల్యం మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి నాతోనే స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ మర్చిపోయి వాళ్ళ ప్రోగ మాట్లాడుండొచ్చు, అది వేరే విషయం. ఈరోజు అలాంటి వాళ్ళు కేంద్ర మంత్రివర్గాల్లో ఉన్నారు. ఇది నేను స్వయంగా ఈ సమస్యను కావాలంటే నాకు స్వయంగా మోడీ గారు వచ్చి అడిగినా కానీ నేను ఇంతే మొహమాటం లేకుండా చెప్పగలను, ఇంతే నిర్భయంగా చెప్పగలను. తప్పు ఉండదు. దేశ క్షేమం కోరుకునేవాడు, ఈ దేశం ఒకటిలాగా ఉండాలని కోరుకునేవాడు తప్పొప్పులను లేపి చూపాలి, లేదంటే తప్పు జరుగుద్ది. ఒక తెలుగు మాట్లాడే రెండు మాండలికాలు, మా ఒకటే తెలుగు భాష, రెండు మాండలికాలు మాట్లాడే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీకు ఇలాంటి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణకి అన్యాయం జరిగింది, మన మాండలికాన్ని గౌరవించట్లేదు, మన సంస్కృతిని గౌరవించట్లేదు అన్న ఒక వాదన కదా ఈరోజు మనకి ఈ స్థితి తీసుకొచ్చినప్పుడు. అలాంటిది ఉత్తరాదిని దక్షిణాదిని మీరు వేరువేరు చేసి ప్రాతినిధ్యం సమంగా ఇవ్వనప్పుడు అది దేశ సమగ్రతకి భంగం కలిగించదా అనేది నేను ఏమా చెప్పడానికి ఇది దీని లోపల. ఇది నేను ఆల్రెడీ ఒకసారి ప్రధాని మోదీ గారికి కూడా చెప్పాను. నేను ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను అహ్మదాబాద్లో కలిసినప్పుడు నేను ఆయనకి ఇదే చెప్పాను. ఇది మనకి సౌత్ ఇండియా నార్త్ ఇండియా డివిజన్ ఉంది సార్, మీరు ఖచ్చితంగా దీన్ని మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. ఈ రోజు కూడా నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. నేనైతే అలాగే ఇప్పుడు నేను ఇందాక ఆయన సింగాల్ గారి గురించి మాట్లాడటానికి మీరు ఒక ఉత్తరాది వ్యక్తిని మీరు ఇక్కడ శాస్త్రీయత ఇక్కడ సంబంధమైన అని తెలుసుకోకుండా మీరు పెట్టారు ఇవన్నీ నేను మాట్లాడలేదు. కానీ ఒకవేళ పెట్టాము నాకు అభ్యంతరం లేదు. నేను అనేది ఏంటంటే అలాంటి పరిస్థితులనే అక్కడ కూడా పెట్టండి, ఇక్కడ నుంచి దక్షిణాది వారిని తీసుకెళ్ళి అక్కడ కీలకమైన పద్ధతుల్లో కూడా ఇవ్వండి. నేను అదే కోరుకుంటున్నాను, అంతేగాని ఇక్కడ పెట్టద్దని చెప్పట్లా. మీరు ఇవ్వండి అంతేగాని దీన్ని ఎయిదర్ బీజేపీ ఆర్ ఏ ఒక్కరో సరే దీన్ని వక్రీకరించాలి అని అనుకుంటే మటుకు అది మీరు చేసిన తప్పే తప్ప, అది మీరు అపోహ మీ అపార్థం తప్ప. నన్ను మటుకు కించిత్తు మీరు నా మీద మరక జల్లలేరు, మచ్చ పెట్టలేరు. అది మటుకు దయచేసి అలా కాదు, అలా ఇప్పుడు కాదు అశోక్ గజపతి రాజు గారికి నేను తెలియదే కానీ ఆయన నాకు బాగా తెలుసు. విషయంలో
ఇప్పటికీ ధర్నా చౌకను కదిలించలేదు, అక్కడే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికీ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ఇప్పటికీ ధర్నా చౌకను సిటీ అవుట్స్కట్స్ లో పెట్టాలని మాత్రమే చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు, వాళ్ళకి సమస్య అవుతుంది, ప్రతిసారి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొంతమంది పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం ఎలాంటి కూడా నిర్ణయం తీసుకోలేదు. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఇదే సమస్య ఈరోజు కొత్తగా ప్రజలు కొత్తగా వచ్చి అక్కడ నివసించట్లేదు, చాలా దశాబ్దాల నుంచి చేస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం అంతా దానికి అది ఆయు అక్కడే, మన గుండె అక్కడే ఉంది. అలాంటిది ఈరోజు దాన్ని ఎలా తీసేస్తాం? ఈరోజు తెలంగాణ వచ్చింది అంటేనే దాని ధర్నా చౌక్ ఉండటం వల్ల. అలాంటి ధర్నా చౌక్ను తీసేయటం తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ మనం తెచ్చుకున్న దానికి ఆవిర్భావానికి దానికి అది సరైన విధానం కాదు నేను అనుకుంటున్నాను. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆర్ ప్రో ఎనీ పార్టీ అని, ఐఎమ్ ప్రో పీపుల్. నేను ప్రజల పక్షం చెప్తాను, ఏ పార్టీ ఈ రోజున గ్రూప్ టూ సంబంధించిన వాళ్ళు వచ్చారు, అలాగే మనకి ఈరోజు బీటెక్ విద్యార్థులు వచ్చారు, మొన్న చేనేత వాళ్ళు వచ్చింది. నేనేమంటానంటే, ప్రజా సమస్యల్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి నాకు వ్యక్తిగత లాభం లేకుండా సమస్యల్ని యథాతథంగా ఎలా చూపించాలో, ఎలా ప్రజెంట్ చేయాలో ప్రజలకు అలా చేస్తున్నాను తప్ప, దీంట్లో నాకు వ్యక్తిగతంగా ఒక పార్టీ ఎనీ పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని నేను చేస్తున్నా, కానీ వాళ్ళు చేయట్లేదేమో కానీ నేను మర్చిపోలేదు. నేను సాటి నేను నిలబడి సారీ, ఇది ఒకరి చావుకు సంబంధించింది. అలాంటి కారు నాకు ఉండేది, కానీ అది నాది కాదు. నేను అది ఎప్పుడు, ఎందుకంటే నేను దాన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ప్రతి మంత్ అమ్మేసాను, అందుకని. కాకపోతే అది అనేది నాకు పొద్దునే నాకు ఎవరు ఫోటోగ్రాఫ్ చూపించారు, అది నెక్స్ట్ మోడల్, దాని తర్వాత వచ్చిన మోడల్. మీరేది అడుగుతున్నారు? అంటే నేనంటే, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ఎవరైతే ఒకే లైన్ ఆఫ్ థింకింగ్లో ఉంటారో, నేను వాళ్ళతో ఏ పార్టీతో పనిచేయడానికి, నేను ఆ పార్టీ ఈ పార్టీని కాదు, ఏ పార్టీ ప్రజల పక్షం వహించి ఏ పార్టీలతో ఆ రోజు పరిస్థితులను బట్టి నేను చేస్తాను. జై హింద్. అంటే నేను ఏమి మద్దతు ఇచ్చినా కానీ నాకు అక్కడ శాసనసభ్యులు కానీ పార్లమెంట్. జై హింద్. Thank you.